అనంతపురం ఓబుల దేవరం చెరువు మండల కేంద్రంలో టీడీపీ నాయకులు ఆందోళనకు దిగారు. రైతులకు 2018-19 సంవత్సరానికి గాను పంట నష్టపరిహారం, ఇన్పుట్ సబ్సిడీ పంపిణీ చేయాలంటూ రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. రైతుల ప్రభుత్వమని చెబుతున్న జగన్ ఇన్పుట్ సబ్సిడీ పంట నష్టం ఇవ్వడంలో జగన్ ప్రభుత్వం విఫలమైందని ఎద్దేవా చేశారు. ఎన్నికలకు ముందు కళ్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతులకు పంట నష్ట పరిహారాలు కానీ సబ్సిడీ పరికరాలు కానీ ఏవీ ఇవ్వకుండా రైతులకు అన్యాయం చేస్తుందని ఆరోపించారు. ఇకనైనా రైతులకు రావాల్సిన పంట నష్టపరిహారం, బకాయిలు రైతుల ఖాతాల్లో జమ చేసి రైతులను ఆదుకోవాలని, అలాగే రైతులకు సబ్సిడీ పైన డ్రిప్ పరికరాలు కూడా గత ప్రభుత్వంలో ఇచ్చినట్లు అందించి రైతులను ఆదుకోవాలని మండల తహసీల్దార్కి వినతి పత్రం ఇచ్చి రైతులకు న్యాయం జరిగేలా చూడాలని కోరుతూ విన్నవించారు. రైతుల కోసం భవిష్యత్ ఉద్యమాలు చేస్తామని తెలుగుదేశం పార్టీ మండల శాఖ వివరించింది. సాధించేంత వరకు తెలుగుదేశం పార్టీనే కాదు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని ఉద్ధృతం చేయకపోతే రైతుల పక్షాన పని చేయనందుకు మనమంతా చరిత్రహీనులు అవుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ భవిష్యత్తులో రైతుల పక్షాన పనిచేయడానికి మేము మా జాతీయ నాయకులు మా పల్లె రఘునాథ్ రెడ్డి గారి నాయకత్వంలో మేము ఎప్పుడు ప్రాధాన్యతగా రైతుల పట్ల పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు మీ అందరికీ కూడా ఒకసారి నమస్కారం తెలియజేస్తూ ఈ ప్రయాణికులు కూడా ఒకసారి మా 5 నిమిషాలు మీ ఇబ్బంది కలిగితే క్షమించాలని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. తెలియజేస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి, మీకు నచ్చిన వారికి షేర్ చేయండి.